గవర్నమెంట్ సపోర్ట్ ఉంటేనే ఒక రైతు అనేది కొంచెం సక్సెస్లోకి వస్తాడు. ఎట్లా అంటే కొంతమంది ఆవులు పెడతారు, ఆవులు పెడితే వాళ్ళు కేంద్రానికి కొయ్యాలి. కేంద్రానికి కొయ్యాలన్నప్పుడు ఒక మద్దతు ధర, అరే నువ్వు ఒక 30 రూపాయలు ఇంకో 30 రూపాయలు కట్టిండి, మేము ఇన్సెంటివ్ 2 రూపాయలు ఇస్తామని ఒక మద్దతు ధర డిక్లేర్ చేస్తే వాడు హ్యాపీగా చేసుకోగలుగుతాడు. మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళు కూడా నవ్వినరు. నీకు ఈరోజు డే వన్ ఏ కండిషన్ ఉందో, ఎంత క్వాలిటీ ఉందో, నువ్వు 2 రోజులు 3 రోజులు పెట్టుకున్నావు అదే కండిషన్లో ఉంటుంది. 10 లీటర్లు అమ్మినా చాలు, కానీ మనతోటే మనం అమ్ముకున్నాలే, మనతోటే మనం కస్టమర్ని తీసుకురావాలి, లేకపోతే మనం తీసుకుపోయి మన కస్టమర్కు మనం ఇచ్చుకున్నాం. ఈ రోజుల్లో ఎందుకంటే మనం పాలు అమ్ముకోవడం మార్కెట్లో చాలా కష్టంగా ఉంది. మూడింటితో స్టార్ట్ చేసిన తర్వాత కొంచెం కస్టమర్లు పెరిగినారు. రైతు సోదరులకు నమస్తే. ఈరోజు నేను వచ్చేసి జడ్చల్ల మండలం మహబూబ్నగర్ జిల్లాలో ఉన్న గోపాలకృష్ణ డైరీ ఫామ్ దగ్గరకు వచ్చేసిన. ఇక్కడ రైతన్న శ్రీధర్ గౌడ్ గారు గేదెలతో డైరీ ఫామ్ నిర్వహిస్తున్నారు. ఇంతకుముందు ఈ డైరీ ఫామ్ కాకుండా వేరే బిజినెస్ చేసేవాళ్ళమని చెప్పడం జరిగింది. ఇంతకుముందు ఏం చేసేవాళ్ళు కనుక్కుందాం. దాంతోపాటు పాలు తీస్తున్నారు కదా, పాలు తీసినప్పుడే కస్టమర్స్ వచ్చి ఇక్కడికి వచ్చే తీసుకెళ్తారు. మిగిలిన పాలను వీళ్ళు సొంతంగా ప్యాకింగ్ చేసి బయట డోర్ టు డోర్ వేయడం జరుగుతుందని మనకు తెలియజేయడం జరిగింది. పూర్తి వివరాలు మన దగ్గర శ్రీధర్ గౌడ్ గారు ఉన్నారు, వారి ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే చాలామంది పాలు మార్కెటింగ్ చేసుకోవడంలో ఇబ్బంది పడే చాలామంది నష్టపోతున్నారని ఈ మధ్యకాలంలో చాలామంది రైతులు అంటున్నారు. మరి ఈ రైతు ఎన్ని సంవత్సరాలు అవుతుంది, మరి ఎట్లా గెట్టాన్ అయ్యిండు, అసలు ఈ మార్కెటింగ్ విషయంలో ఈ మన షెడ్ దగ్గరనే మిల్క్ను ఇవ్వాలనే ఆలోచన ఎట్లా చేసారు, మరి ప్యాకింగ్ ఏ విధంగా చేస్తున్నారు, మరి ఆ ఎక్విప్మెంట్స్ సమకూర్చుకోవడానికి ఎంత ఖర్చు అవుతుంది అనే విషయాలు మనము శ్రీధర్ గౌడ్ గారి ద్వారా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే శ్రీధర్ గౌడ్ గారు. నమస్తే. ఈ మధ్యకాలంలో మీ గురించి నాకు తెలిసినప్పుడు ఇక్కడ కౌంటర్ స్టార్ట్ చేసి మిల్క్ మార్కెటింగ్ చేసుకుంటున్నారు అనే కాన్సెప్ట్తో నీటికి రావడం జరిగింది. దాని గురించి తెలుసుకునే ముందు దీనికి ముందు ఏం చేస్తుండేవారు? నేను ఫస్ట్ 2002లో పోల్ట్రీ ఇండస్ట్రీలోకి రావాల్సింది. వచ్చి ఇంటికి బ్రాయిలర్ ఫార్మ్స్ పెట్టినా, పెట్టి అది దాదాపు 2017 వరకు 2018 వరకు నడిపించిన. నడిపించి దాంట్లో కొంచెం ఆశాజనకంగా లేకుండే లాభాలు అనేది. మేము పోల్ట్రీలో ఒక కంపెనీతోటి అయిపోయింది. వాళ్ళే మెడిసిన్ ఇస్తుండ్రు, పిల్లలు ఇస్తుండ్రు, తీసుకొని పోతుంది. ఇంకా మాకు రాను దినదినంగా బాగా ఎక్స్పెన్షన్స్ ఎక్కువైపోయి లాభాలు లేక బాగా ఆలోచన చేసినాం. అయితే మా ఫ్రెండ్ది డైరీ ఫామ్ ఉండే ఇక్కడ శంషాబాద్లో, అతను ఉండి ఒకసారి ఉండి అట్లా చెప్పాను, మీరు ఎట్లా చేస్తుంది కదా కొంచెం రిలేటెడ్గా కొంచెం డైరీ స్టార్ట్ చేయండి, చేస్తే మీకు కూడా కొంచెం తెలుస్తుంది కదా అని ఆ విధంగా సజెషన్ చేశాను. చేస్తే నేను చెప్పినా సరేగా ఇప్పుడున్న పరిస్థితుల్లో మళ్ళా ఇన్వెస్ట్మెంట్ కావాలి అంటే లేదు చిన్నగా స్టార్ట్ చేయన్నాడు. అంటే నేనేం చేసిన అంటే సరే మంచిదని చెప్పి ఫస్ట్ ఒక 3 గేదెలతోటి స్టార్ట్ చేసిన. అంటే ఈ ఫామ్ స్టార్ట్ చేయాలనుకున్నాడు కేవలం 3 గేదెలతోనే? 3 గేదెలతోటే స్టార్ చేసిన. అది ఎక్కడ స్టార్ట్ చేసిన చూద్దాం ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుంది ఏం కథ అని చెప్పి తక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టి మా ఫ్రెండ్ది ఒక షెడ్ ఉండే ఆ షెడ్లో తీసుకుపోయి పెట్టినా ఇట్లా పెట్టి. అప్పటికి షెడ్ లేదు ఏం లేదు, గడ్డి లేదు, ఏం లేకుండే సరే చూద్దాం లే అని చెప్పి అక్కడ తీసుకుపోయి పెట్టినాం. పెట్టిన తర్వాత అక్కడనే కొన్ని రోజులు పెట్టి ఒక 6 మంత్స్ 7 మంత్స్ అక్కడనే చేసినాం. చేసిన తర్వాత మాకు అప్పుడు కొంచెం మంచిగా అనిపించింది, కొంచెం స్ట్రగుల్ ఫేస్ చేసినాం కూడా కొంచెం సరే మార్కెట్లో కొంచెం పాలు అనేది రిక్వైర్మెంట్ ఉండి బాగానే రెస్పాన్స్ వచ్చింది. అయితే అప్పుడు మా ఫ్రెండ్ సజెషన్ చేసింది ఏంటంటే ఈ రంగంలో నిలదొక్కునాలంటే ప్యూరిటీ అంటే మీరు సిస్టమ్ అనేది క్వాలిటీ మెయింటైన్ చేస్తే మిల్క్లో క్వాలిటీ మెయింటైన్ చేస్తే కస్టమర్ అనేది నీకు అట్రాక్ట్ అవుతాడు. నీవు ఆ విధంగా చేయి, నువ్వు ఎట్లంటే మంచి క్వాలిటీ ఫీడ్ పెట్టు, కొంచెం క్వాలిటీ మినరల్ మిక్చర్ కానీ గ్రాస్ కానీ మంచిది ఇస్తే మంచి మిల్కింగ్ వస్తుంది. వచ్చిన తర్వాత కస్టమర్ ఆటోమేటిక్ నీకు అట్రాక్ట్ అవుతాడు. నీ క్వాలిటీ గన మిల్క్ లేకపోతే నీకు కస్టమర్ నీ దిగ్గ రాడు, ఒకసారి తీసుకుపోయింటే ఇంకొకసారి రాడు, మీరు ఆ విధంగా చూసుకోండి మీరు అని చెప్పాడు. నేను మొదటి నుంచి ఏంటంటే అదే ఫోకస్ పెట్టిన, నేను ఏ పని చేసినా ఒక సిస్టమ్ ఒక క్వాలిటీ ఒక సిస్టమేటిక్గా చేయాలి, చేస్తేనే మనం ఒక గిటాన్ అవుతాము. ఆ పనికి ఒక సిస్టమ్ ప్రకారంగా పోకపోతే మనం గిటాన్ కాలేము అనే ఉద్దేశంతో నేను ఆ సిస్టమ్ ప్రకారంగానే మెయింటైన్ చేసిన. చేసి నేను ఏం చేసిన అంటే ఫస్ట్ కస్టమర్లకి ఏంటంటే ఒకటే అనుకున్నా, అరే మనం ప్యూర్ మిల్క్ ఎవరికి ఇచ్చినా ప్యూర్ మిల్క్ ఒక చుక్క నీళ్ళు కలపకుండా ఇవ్వాలి అనే కాన్సెప్ట్ తోటి దీన్ని చేసిన. అయితే మేము గతంలో కూడా మేము చిన్నగా ఉన్నప్పుడు కూడా ఏంటంటే మా నాన్నమ్మ ఇదే డైరీ ఫామే ఉండే మాకు, గేదెలు ఉండే, ఆమె అట్లనే చేసిన. ఆమె కూడా ఏంటంటే అదే పేరు ఉండే ఆమెకు, ఆమె పాలమ్మి పాలమ్మి పాలమ్మ పాలమ్మ అని వచ్చేసింది ఆమెకు.
ఆమెకు బాగానే చేసింది. తర్వాత మేము తీసేసినాం, మేము పౌల్ట్రీ ఫామ్ పెట్టిన తర్వాత ఆ గేదెలను తీసేసినాము, ఇది క్లోజ్ చేసినాం. తర్వాత మా ఫ్రెండ్ సజెషన్ చేయడంతో ఈ రంగంలోకి వచ్చినాను. వచ్చిన తర్వాత ఏంటంటే నాకు ఈ క్వాలిటీ ఎప్పుడైతే మెయింటైన్ చేసి మంచి ప్యూర్ మిల్క్ ఇస్తే కస్టమర్లు మన దగ్గరకు వస్తాయని తెలుసుకున్నాను. తెలుసుకొని ఆ విధంగానే చేయడంతో ఏంటంటే నాకు ఒక్కసారి 3 ఇయర్స్ బ్యాక్ వచ్చిన కస్టమర్ ఇప్పటివరకు నాతో రెగ్యులర్గానే ఉన్నాడు. ఒక్కరోజు కూడక నీ పాలు బాగలేవు, నీ పాలు స్మెల్ వస్తున్నాయి, ఖరాబ్ అయ్యనే ఒక్క కస్టమర్ కూడక ఈ తారీఖు వరకు కూడక నాకు రిప్లై కాలేదు. నేను కూడక రివ్యూ చేస్తాను ఆ పాలు ఎట్లున్నాయి ఏం కథ అని చెప్పి చేస్తా కాబట్టి నాకు మంచిగానే ఉన్నది ఇప్పటి నుంచి. అంటే నేను ఫస్ట్ ఏమనుకున్నా అంటే కస్టమరే మన తోటికి రావాలనే ఉద్దేశంతో నేను ఇక్కడనే ఈ కౌంటర్ సేల్ స్టార్ట్ చేసిన. అయితే ఇది ఇక్కడ ఈ ప్లేస్లోకి ఎప్పుడు వచ్చినామంటే మేము ఒక 2 ఇయర్స్ అయిపోయింది, 2.5 ఇయర్స్ అయిపోయింది ఇక్కడికి వచ్చి. మీరు స్టార్ట్ చేసి కూడా ఈ 2-3 ఇయర్స్ అవుతుంది? 3 ఇయర్స్ అయిపోయింది. అయితే ఇక్కడికి రావడంతో మేము ఇది 3rd ఇయర్. ఇది అంతకంటే ముందు బయట ఉండుంటుంది. అయితే ఇది ఏంటంటే నా ఫ్రెండ్దే ఉండే, నేను దీన్ని లీజ్కి తీసుకొని గ్రాస్ పెట్టుకొని షెడ్ వేసుకొని అన్నీ ఈ విధంగా మెయింటైన్ చేస్తే. అయితే ఎందుకంటే కస్టమర్లకు దగ్గరకు ఉండాలి, ఉంటేనే ఇది నడుస్తుంది. మనం ఎక్కడో పాలు పెట్టి ఎక్కడో చేస్తే కస్టమర్ మన దగ్గరకు రాలేడని చెప్పి ఇక్కడ నియర్ అబౌట్ ఇక్కడ ఊర్లోకి వచ్చి ఈ షెడ్ ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసి పెట్టినాం. మొత్తం ఇప్పుడు లీజే? ఇది లీజే. షెడ్ మీరు వేసుకున్నది? ఈ షెడ్ అంతా మేమే వేసుకున్నాం. నాకు ఒక డౌట్ సార్, ఇప్పుడు చాలా మంది లీజుకు తీసుకుంటే నష్టాలు వస్తున్నాయి అని చాలా మంది అంటున్నారు కదా. ఇప్పుడు మీరు లీజుకు తీసుకొని ఇప్పుడు 3 ఇయర్స్ కంప్లీట్ అయినాయి అంటున్నారు, మరి ఇట్లా మీరు గెట్ ఆన్ కావడానికి ఎట్లా ప్లానింగ్ చేసుకున్నారు సార్? మేము గెట్ ఆన్ కావడానికి ఒకటే ప్లానింగ్ చేసుకున్నాం. ఎందుకంటే మనకు లీజ్ షెడ్ కాబట్టి మనం మంచి రేట్ తోటి మిల్క్ అమ్ముకున్నప్పుడే మనకు గిట్టుబాటు ధర వచ్చినప్పుడే మనకు డబ్బులు వస్తేనే మనం అన్నీ ఫుల్ఫిల్ చేయగలుగుతాము అనే ఉద్దేశంతో మనం మంచి రేటుకే మనం ఈ రోజు వరకు ఏ రోజు కూడా మనం ఒక లీటర్ తీసుకుపోయి బూత్లో పోయలేదు. మొత్తం కౌంటర్ సేల్ ప్లస్ హోమ్ డెలివరీ. కౌంటర్ సేల్, హోమ్ డెలివరీ? హోమ్ డెలివరీ. అంటే ఇక్కడ కౌంటర్ సేల్ ఎన్ని లీటర్లు పోతాయి సార్ మన దగ్గర? మనకు నియర్ అబౌట్ 50% అది ఇక్కడనే అయిపోతాయి. వచ్చిన ఒక 40 లీటర్లు వస్తే ఒక 20 లీటర్లు ఇక్కడనే అయిపోతాయి. ఓ 10-15 లీటర్లు హోమ్ డెలివరీ. హోమ్ డెలివరీ అంటే టోటల్గా రోజు ఎన్ని లీటర్లు ఇస్తారు? టోటల్గా నాకు 2 పూటలు కలిపి 90 లీటర్ల వరకు వస్తాయి. 90 లీటర్లు వస్తాయి. ఇప్పుడు మనకు ఈ సైడ్ ఎన్ని గేదెలు ఉన్నాయి సార్? 11 అంటే 18 గేదెలు ఉన్నాయి. 18 గేదెల్లో 11 గేదెలు పాలిస్తాయి. మిగతావి ఇక అవి ప్రెగ్నెంట్ అయినాయి. అయితే అవి మిల్కింగ్ పొజిషన్లో లేవు. ఇప్పుడు ఒక 1 or 2 మంత్స్ లోపల గ్రాడ్యువల్గా డెలివరీ అవుతాయి. ఇక్కడ చూస్తే మనకి ఈ సైడ్ కానీ 2 రకాల గేదెలు ఉన్నట్టున్నాయి. అంటే మీరు 2 రకాలు తీసుకోవాలని తీసుకున్నారా లేదా పర్టికులర్గా మిల్కింగ్ కోసం వాటిని? అంటే మిల్కింగ్ పర్పస్లోనే మనము ట్రయల్ చేసినాం. ఫస్ట్ స్టార్టింగ్ ముర్రా తీసుకున్నట్టుమే. ముర్రా తర్వాత మనకు మంచిగానే అనిపించింది. తర్వాత ఏంటంటే కొంచెం మిల్కింగ్ ప్రొడక్షన్ రావాలి అని చెప్పి జాఫ్రాబాదీ తీసుకున్నాం. జాఫ్రాబాదీ బన్నీ తీసుకున్నాం. అయితే జాఫ్రాబాదీ కూడక మంచి A1 మిల్కరే అది కూడక. ఎందుకంటే మంచి ప్రొడక్షన్ వస్తుంది, మంచి ఫ్యాట్ పర్సంటేజ్ ఉంటుంది, దాంట్లో ఇబ్బంది లేదు. లాంగ్ టైం మిల్కింగ్ కన్సీవ్ కాలేదనుకో నీకు 1 ఇయర్ కానీ కంటిన్యూ మిల్కింగ్ ఇస్తూనే ఉంటుంది. అంటే ఫస్ట్ స్టేజ్లో ఎంత ఇచ్చిందో కొంచెం తక్కువ. ఇప్పుడు స్టార్టింగ్ మాతోటి అక్కడ ఒక బర్రె ఉంది, పూటకు 9 లీటర్లు ఇస్తుండే. అట్లా 6 నెలలు ఇచ్చింది అది. 6 నెలల తర్వాత ఈ మధ్య ఒక 2 నెలలు అయింది, కొంచెం 1-2 లీటర్లు తగ్గింది అది. కానీ కండిషన్ మాత్రం అట్లానే ఉంది. అంటే కట్టకపోతే నష్టం అంటారు కదా సార్? లేదు, మాతోడైతే జాఫరాబాద్ బర్లు కట్టినాయి. 2 బర్లు 4 గిట్ల. ఒకవేళ కట్టకుంటే మనకు కంటిన్యూగా 1 ఇయర్ కానీ పాలిస్తుంది అంటున్నారు కదా? పాలిస్తా. 1 ఇయర్ పాలిస్తే మనకు నష్టమే అంటారు కదా? నష్టం ఏం లేదు, మనకు మిల్క్ వస్తుంది కదా, మనకు నష్టం లేదు. ఇంకోటి ఏంటంటే కొన్ని బర్లు ఎట్లుంటాయంటే జాఫరాబాద్లో 1 ఇయర్ తర్వాత, 1 ఇయర్ తర్వాత కొన్ని ఏమో ముర్రానేమో 3-4 నెలలకు ఎదకొస్తాయి. ఈ జాఫ్రాబాద్ ఏంటంటే ఇది జంగల్లో తిరిగే బర్రె కాబట్టి 1 ఇయర్ కూడా టైం తీసుకుంటుంది ఒకసారి ఎదకు రావడానికి. అయితే కొంతమంది ఏం చేస్తారు అంటే అరే ఇది ఎదకు వస్తలేదు, కన్సీవ్ అవుతలేదు అని చెప్పి కటింగ్లు అమ్మేస్తారు. కానీ దాన్ని వెయిట్ ప్రేడ్ చేయాలి. అది ఏంటంటే ఓపెన్ గ్రేజింగ్లో తిరిగే బర్రె కాబట్టి మన తీసుకొచ్చి స్టాల్ ఫీడింగ్ ఇస్తే అది కొంచెం మన దానికి అలవాటు అయ్యి మనది కన్వర్షన్ చేసుకున్నంత టైం తీసుకుంటుంది. కానీ మిల్క్లో మాత్రం కంపల్సరీ మిల్క్ ఇస్తుంది అది, మిల్క్ మాత్రం బంద్ చేయదు. మన మామూలుగా ఇక్కడ ఉన్న మన తెలంగాణలో ఇక్కడికి ఉన్న బర్రెలు బయట తిరిగే బర్రెలు అయితే 3 నెలలు ఇవ్వగానే 4 నెలల నుంచి బంద్ అయిపోతాయి. ఇది అట్లా కాదు, ఒకవేళ కన్సీవ్ కాకపోతే మాత్రం కంటిన్యూ ఇస్తుంది. మనతో ఒక బర్రె అట్లనే అయింది. మేము ఇక్కడనే లోకల్లో తీసుకుని ఉంటుంది ఫస్ట్ ఈత బర్రెది. అది 13 నెలలు పాలు ఇచ్చింది. 13 నెలల తర్వాత కన్సీవ్ అయింది. అందరు ఉండి చెప్పారు నాకు, అరే బర్రె ప్రెగ్నెంట్ అయితేలే దీన్ని అమ్మేసే అన్నారు.
నేను చెప్పిన దానికి ఏం పెద్దగా డబ్బులు పెట్టలేదు, నేను 60,000 పెట్టుకున్నా, ఉంటే ఉండకొక చూద్దాం దాన్ని అని చెప్పి చూసాను. తర్వాత 13 నెలల తర్వాత ఏదో వచ్చింది కట్టించిన, ఇప్పుడు మళ్ళీ డెలివరీ అయింది అది. ఇప్పుడు పూటకు 4 లీటర్లు పాలు ఇస్తుంది. ఇప్పటికి బుల్ మెయింటైన్ చేస్తున్నారు. బుల్ మెయింటైన్ చేస్తున్నాం, ఎందుకంటే బుల్ లేకపోతే మన డైరీ ఫామ్ ఫెయిల్ అయిపోతుంది. ఎందుకంటే అది టైంకు కొన్ని బర్లు 3 నెలలకు 4 నెలలకు హీట్కి వస్తాయి. హీట్కి వచ్చిన టైంకు మనతో బుల్ లేకపోతే ఎక్కడో పోయి ఏమో చేయించుకొని వచ్చినాం అనుకో, ఆ బుల్ పరిస్థితి ఎట్లుంది మనకు తెలియదు. అది అక్కడ మ్యాచ్ అయిన తర్వాత ఇక్కడ వచ్చిన తర్వాత 3 మంత్స్ తర్వాత మనం చెక్ చేస్తే లేదనుకో, ఫెయిల్ అయిపోతుంది. చాలా మంది ఏమంటారు సార్, అంటే బుల్ తీసుకున్నప్పుడు కూడా దాన్ని మదర్ బ్యాక్గ్రౌండ్ చూడాలి అంటారు కదా, ఎన్ని లీటర్లు పాలిస్తుంది అంటే. మనం బ్రీడ్ డెవలప్మెంట్ చేసేటట్టు ఉంటేనేమో దాన్ని బ్యాక్గ్రౌండ్ చూడాలి. మనం బ్రీడ్ ఇప్పుడు దాని బ్రీడ్ దాని తల్లి క్యారెక్టర్ కన్నా మంచిగా ఉండే, దీని దాని బుల్ క్యారెక్టర్ మంచిగా ఉంటే దీనికి కూడా అదే క్యారెక్టర్, దీనికి ఏదైనా క్రాస్ అయితే అదే వస్తుంది. అయితే మనం ఏంటంటే బ్రీడ్ డెవలప్మెంట్ లేదు కదా అట్లని చెప్పి సేమ్ ప్రెగ్నెంట్ అయినా సేమ్ దీని మిల్కింగ్ కెపాసిటీ ఎంత ఉందో అంత అన్ని పాలు వస్తాయి ఖచ్చితంగా. ఇప్పుడు పాలు పిండేది 5-5, 6-6 ఇస్తుండే. మొన్న రీసెంట్లీ 2 మంత్స్ అయింది డెలివరీ, పాలు పిండేది అది 2 మంత్స్ అయింది. 2 మంత్స్ అయింది ఇప్పటికి 5-5 లీటర్లకు వచ్చింది. అసలు అయితే ఒక బ్రీడ్ అయితే ఉండాలి, మంచి బ్రీడ్ ఉండి హర్యానాది కానీ బన్నీ కానీ ఉంటేనేమో మంచి పుట్టబోయే పిల్ల కూడా బాగా వస్తుంది. ఇదేంటంటే కొంచెం నాటది కాబట్టి కొంచెం షార్ట్ చిన్నగా ఉన్నాయి దూడలు. ఇప్పుడు సార్ మీరు ఇప్పుడు మంచి మిల్క్ తీసుకున్నారు, క్వాలిటీ మిల్క్ వస్తున్నారు. క్వాలిటీ మిల్క్ రావాలంటే క్వాలిటీ దాన ఉండాలి. ఈ దాన పరంగా ఎటువంటి దాన ఇస్తున్నారు? మేము ఫస్ట్ గ్రాస్ పరంగా అయితే నేపియర్ గ్రాస్, సూపర్ నేపియర్. ఈ సూపర్ నేపియర్ ఏంటంటే ఇది మంచి ప్రోటీన్ కంటెంట్ ఉండి కొంచెం స్వీట్నెస్ ఉంటుంది. అయితే ఇది ఏంటంటే ఈ స్వీట్నెస్ ఉండడంతో ఇది ఇష్టంగా తింటుంది, దాంట్లో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి పాలు కూడా కొంచెం ఇచ్చేదానికంటే 1/2 లీటర్ 1 లీటర్ ఎక్కువనే ఇస్తాయి. పాలు చిక్కదనంగా ఉంటాయి, మళ్ళా టేస్ట్ కూడా ఉంటాయి, అదొకటి. ప్లస్ మేము ఏంటంటే దానలు కూడా ఏంటంటే 4 రకాల దాన ఇస్తాం మేము. ఒకటి పత్తి చెక్క ఇస్తాం, పత్తి చెక్క కూడా ఏంటంటే మంచి రేటు పెట్టి మంచి క్వాలిటీ ఉన్నదే తీసుకొస్తా. కొంతమంది ఏంటంటే తక్కువ ధర కూడా దొరుకుతుంది, దాంట్లో ఏమి ఉండదు. దాంట్లో ఏంటంటే కొంచెం రేట్ ఎక్కువ, 100 రూపాయలు రేట్ ఎక్కువైనా పర్వాలేదని చెప్పి మంచి పత్తి చెక్క తీసుకొస్తా. కంది చున్ని, మక్కపిండి, మన గోధుమ పొట్టు అనేది దొరుకుతుంది. ఈ 4 రకాలు మధ్యలో ఎప్పుడన్నా ఇట్లనే అది మన పిల్లెట్ దాన ఉంటుంది, ముక్కలు, ఆ దాన గుడక తీసుకొచ్చి చేస్తా. కాస్ట్ పడుతుంది అది, ఎందుకంటే ఈజీగా అది 30-35 రూపాయలు పడుతుంది కేజీ. ఒక్కొక్క కేజీ వేస్తే సార్ ఒక పూట మంచి దాన వేస్తే వస్తుంది దానికి. అట్లా ఇంకోటి ఇక మామూలుగా ఏంటంటే మేము వరిగడ్డి మిక్సీ చేస్తాం. డ్రై మ్యాటర్ అంటే కుట్టి కాకుండా వరిగడ్డే మిషన్లో వేసి రెండింటితో పాటు చాప్ చేసి దీంట్లో పోషిస్తాం, అయిపోతుంది. అయితే దాని నుంచి కొంచెం వాటర్ కూడా ఇంటేక్ బాగుంటుంది, పాలల్లో వెన్న శాతం బాగొస్తుంది. పాలల్లో వెన్న శాతం బాగొస్తుంది. ఇప్పుడు ఈ గేదెలు సెలెక్ట్ చేసుకోవడం అంటే కొంత ఇబ్బంది. మీకు అంతకుముందు మీ ఫీల్డ్ ఏమో పౌల్ట్రీ ఫార్మ్, మరి ఈ సెలక్షన్ విషయంలో ఏమన్నా ఇబ్బందులు ఎదుర్కొన్నారా సార్? మీరు సెలెక్షన్ స్టార్టింగ్ అయితే ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ఎందుకంటే ఇబ్బందులు ఎదుర్కొన్నాము, కొంచెం మోసపోయినాం దాని విషయంలో. స్టార్టింగ్లో తెచ్చిన తర్వాత ఒక అత తీసుకొచ్చిన తర్వాత మాకు దాని బ్రీడ్ సేమ్ అదే బ్రీడ్ అని చెప్పి ఇచ్చిన తర్వాత మాతో ఇక్కడ వచ్చిన తర్వాత అది పాలు ఇవ్వకపోవడం అది దాన్ని ఇబ్బంది చేసి తీసుకుపోయి మళ్ళీ వాళ్ళకి రిటర్న్ చేసి మళ్ళీ వేరే ఒక నచ్చిన గేదె తీసుకొని వచ్చినాము. కానీ స్టార్టింగ్ అయితే మనకు తెలియకపోతే మనం కొంచెం ఇబ్బందులు పడతాము. ఒక్కసారే నేను ఇబ్బంది పడ్డా. తర్వాత నాకు ఒక డాక్టర్ ఉండే, ఆ డాక్టర్ వెటనరీ డాక్టర్, అతన్ని తీసుకుపోయి చూసి సెలక్షన్ చేసి మళ్ళీ నాతోటి బీహార్ అతను ఉండే. బీహార్ అతను తీసుకుపోయి ఫస్ట్ బీహార్ అతను లేకుండా ఇక్కడ లోకల్ ఆయన ఉండే, మనం తీసుకుపోయి పాలు విండిపించి చెక్ చేసుకొని పాల ధరలన్నీ చెక్ చేసుకొని దీన్ని కరెక్ట్ ఉన్నదా లేదా అని చెప్పి చూసుకొని అప్పుడు మళ్ళీ తెచ్చుకున్నాం. అంటే జాగ్రత్తలు తీసుకున్నాం. ఫస్ట్ అనుభవం అయింది. అంటే సార్ మీరు ఈ గేదెలు పెంచుకోం కూడా, అంటే మీరు ఇంతకుముందు 3 తో స్టార్ట్ చేస్తున్నారు కదా, తర్వాత బ్యాచ్లు తీసుకొచ్చినా ఎట్లా తీసుకున్నారు? బ్యాచ్లే తీసుకొచ్చినాం. ఎందుకంటే మేము 3 తో స్టార్ట్ చేసిన తర్వాత కొంచెం కస్టమర్లు పెరిగినారు. పెరిగిన తర్వాత మళ్ళీ ఒక 3 తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ మాకు అది కన్సీవ్ వచ్చే స్టేజ్ వచ్చేటప్పుడు 5 తీసుకొచ్చినాం. అప్పుడే 5తో పాటు ఒక బుల్లు తెచ్చుకున్నాం. తెచ్చుకొని ఆ 3 కట్టించుకున్నాం, మళ్ళీ ఒక 5 కట్టుకున్నాం. 5 తర్వాత మళ్ళీ నేనేం చేసిన అంటే లాస్ట్ నేను ఒక 7 తెచ్చుకున్నాను. ఎక్కువ తీసుకొచ్చినాం, ఎందుకంటే మనకు కస్టమర్లు ఎట్లెట్లా పెరుగుతుంటే, మార్కెట్ ఎట్లెట్లా వాంటింగ్ ఉంటే, ఎట్లెట్లా మనకు రివ్యూ ఉంటే, అవసరాన్ని బట్టి కూడా నేను తెచ్చుకున్నాను. ఎందుకంటే
ఈ రోజుల్లో ఎందుకంటే మనం పాలు అమ్ముకోవడం మార్కెట్లో చాలా కష్టంగా ఉంది. ఒకటేసారి 10 బర్రెలు తెచ్చినాంకో, 100 లీటర్లు వచ్చినాయనుకో, 100 లీటర్లు మనం కష్టపడి తీసి మార్కెట్లో మనం తీసుకుపోయిన తర్వాత వాడు 50 రూపాయలు ఇస్తున్నాడు. మనకు సెంటర్కి పోస్తే ఒకటి మనకి ఏమైపోతుందంటే జూన్ జూలై ఆగస్ట్ వరకు ఫుల్ మార్కెట్లో ఫుల్ పాలు వస్తాయి, బాగా వస్తాయి పాలు. ఎందుకంటే పల్లెటూరులో పోటీ బర్రెలు కూడా డెలివరీ అవుతాయి, దాని నుంచి గడ్డి కొడుకుంటుంది, ఈ 3-4 నెలలు బాగుంటాయి. దాంట్లో ఏమైపోతుందంటే ఇప్పుడు డైరీ పెట్టిన వాళ్ళు మనకు ప్లానింగ్ లేకపోతే అప్పుడు ఆ టైంలో కానీ బర్రెలు కానీ తెచ్చుకుంటే చాలా ఫెయిల్ అయిపోతాం మనం. ఎందుకంటే మనం సడన్గా జూన్లో కానీ జూలైలో కానీ ఒకటేసారి 10 బర్రెలు దింపి డైరీ ఫామ్ కానీ స్టార్ట్ చేస్తే అప్పుడు ఫెయిల్ అయిపోతాం మనం. అంటే ఈ సీజన్లో తీసుకోవాలంటారా బర్రెలు? ఇప్పుడు మన జనవరి ఫిబ్రవరి ఉంది కదా, జనవరి తగ్గుతాయి కదా, ఆ టైంలో తీసుకుంటే నువ్వు బూత్లో వస్తే కూడా వాడు 65 రూపాయలు కట్టిస్తాను. 65 రూపాయలు కట్టిస్తాను. ఆ టైంలో మనం మంచి సక్సెస్ రేట్లో ఉంటాం. 2 ఇయర్స్ 2 టైమ్స్ నేను అట్లే చేసిన, సమ్మర్లో బర్రెలు తీసుకొచ్చిన, సమ్మర్లోనే మంచి మంచి కస్టమర్లను పట్టుకున్నాను. సమ్మర్లో పాలు లేకుంటాయి కదా, ఎవరైనా అడుగుతారు కావాలని చెప్పి, సార్ మాకు పాలు పోయండి సార్, మాకు పాలు లే, మంచి పాలు వస్తులేవారు. ఆ టైంలో నేను చాలామంది కస్టమర్లను గ్యాదర్ చేసుకున్నాను. సార్ ఇప్పుడు మీరు సక్సెస్లో ఉన్నట్లేనా? సక్సెస్లోనే ఉన్నాం కొంచెం. మీరు ఈ సక్సెస్ ట్రాక్లోకి రావడానికి మీకు ఎంత టైం పట్టింది సార్? మాకు ఇంచుమించు 3 ఇయర్స్ పట్టింది. ఎందుకంటే దీంట్లో ఏముంటుందంటే డైరీలో మనకు ఒక సైకిల్ తిరగడానికి ఒక పీరియడ్ దీనికి కంప్లీట్, మనం తీసుకొచ్చినాక మళ్ళీ ప్రెగ్నెంట్ అయ్యి కట్టి మళ్ళీ ఒక ట్రాక్లోకి రానికి, మన ట్రాక్లోకి రానికి 3 ఇయర్స్ టైం పడుతుంది. స్టార్టింగ్ తెచ్చుకున్న బర్రెలు 10 బర్రెలు కట్టి మళ్ళీ అవి ఇప్పుడు మాతో డెలివరీ అయ్యి పాల మీదకి వచ్చిన తర్వాత అప్పుడు మాకు కొంచెం రిలీఫ్ ఉంది. ఎందుకంటే అవి కట్టలేవనుకో మళ్ళీ మేము కొత్త బర్రెలు తీసుకురావాలంటే మళ్ళీ పెట్టుబడి పెట్టాలి, అదొక ఇబ్బంది. ఎందుకంటే బర్రెలు ఈరోజు మార్కెట్లో ప్రతి బర్రెల కాంపిటీషన్ అట్లే ఉంది, డైరీ ఫామ్ పెట్టేటోళ్ళు కూడా అట్లనే ఉన్నారు. దాంట్లో ఏమైపోతుందంటే బర్రెలకు రేటు ఇప్పుడు మినిమం 150,000 నుంచి బర్రెలు లేనేలేదు. సమ్మర్లో అయితే 170,000 180,000 ఉంది. వాళ్ళు తగ్గిపోతాయి కాబట్టి జనాలు కొంటారు. అప్పుడు మేము ఎందుకంటే ఆ పొజిషన్లో నేను కూడా ఒకసారి లాస్ట్ ఇయర్ అట్లే కొన్నాను. వాళ్ళు తగ్గిపోయినప్పుడు ఎంబడే పోయినా ఒక 7 బర్రెలు తీసుకొని వచ్చాయి. అంటే సార్ ఇప్పుడు మీరు ఈ కౌంటర్ సేల్ ఏర్పాటు చేసుకున్నారు కదా, ఈ ఆలోచన ఎట్లా వచ్చింది మీకు? అంటే నాకు కొంచెం మార్కెట్లో తిరగడానికి ఇబ్బంది ఉండే, తిరగడానికి ఇబ్బందే. ఇంకొకటి ఏంటంటే మనం ఇంత కష్టపడి ఇంత ప్రోడక్ట్ తయారు చేసి బూతులు తీసుకుపోయి ఇస్తే వాడు ఫ్యాట్ అని చెప్పి చెక్ చేసి ఈరోజు ఫ్యాట్ పర్సంటేజ్ తక్కువ ఉన్నది, ఎస్ఎన్ఎఫ్ తక్కువ ఉన్నది అని ఏ రోజు తక్కువ వస్తే ఆ రోజు కొంచెం మార్కింగ్ చేసి పెట్టుకుంటాడు. పెట్టుకొని మనకు బిల్ ఇచ్చినప్పుడు ఏం చేస్తాడంటే యావరేజ్గా ఈ పలాన్ డేట్లో ఎంత తక్కువ వచ్చింది, ఈ డేట్లో ఎంత వచ్చింది యావరేజ్గా అని చెప్పి అప్పుడు డబ్బులు కట్టిస్తాడు మనం. అదే మొత్తం ఈ మీరు 15 రోజుల లేదా 10 డేస్ వాటిని యావరేజ్ తీస్తాడేమో, తీసి వాడు డబ్బులు కట్టిస్తాడు. మన ముందలనేమో వాళ్ళు 70 రూపాయలకు 80 రూపాయలకు వాళ్ళు అమ్మేస్తారు. నేను ఆ విధంగా నేను గ్రహించి నేను చూసి ఇట్లా వద్దురా మనం ఇంత కష్టపడి ఇంత చేసి రాత్రిపూట తెల్లవారుజామున 4 గంటలకు లేచి ఇంత మందిని పెట్టి ఇట్లా చేసి ఇట్లా కాదు, వచ్చిన కాడికే చాలు మనం 10 లీటర్లు అమ్మినా చాలు, కానీ మనతోటే మనం అమ్ముకునాలి, మనతోటే మనం కస్టమర్ని తీసుకురావాలి, లేకపోతే మనం తీసుకోకపోతే మన కస్టమర్కు మనం ఇచ్చుకున్నాం. అంటే ఇప్పుడు సార్ మీరు ఒక కొంతవరకు ఇక్కడ కౌంటర్ సేల్ చేయగలుగుతారు, మిగతా పాలు సార్ మీరు డోర్ టు డోర్ అంటే డైరెక్ట్ క్యాన్లో తీసుకుపోతారా? లేదు, మనం మంచి ప్యాకింగ్ చేసి హోమ్ డెలివరీ తీసుకుపోయి ఇచ్చేస్తాం. మనకు కొంతమంది కస్టమర్లు ఉన్నారు, వాళ్ళకు రెగ్యులర్గా ఆ విధంగానే అలవాటు చేసినాం. ఇంకా వాళ్ళు అయితే వాళ్ళు కొంతమంది ఏంటంటే ఏజ్డ్ పర్సన్స్ ఉన్నారు, రాలేకపోతారు. వాళ్ళు ఏంటంటే కొంతమంది ఉన్నారు కాబట్టి వాళ్ళు అడుగుతారు, రేపు కొంచెం పాలు తీసుకొచ్చి మాకంటే, అట్లాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు బాగా, వాళ్ళకి తీసుకుపోయి మేము ఇంటి వరకు తీసుకుపోయి ఇచ్చేసిస్తాం. అంటే డోర్ టు డోర్ పోతే మీకు ఎంత ఇస్తారు సార్? ఇక్కడ పోస్తే ఎంత? ఇంకా మాకు అక్కడైనా ఒకటే రేటు డెలివరీ, ఇక్కడైనా ఒకటే రేటు, ఇక్కడనేమో 80 రూపాయలు, ఇంటి దగ్గర తీసుకుపోయినా 80 రూపాయలే తీసుకుంటున్నాం ప్రజెంట్. ఎందుకంటే ఈ మన ఈ జడ్చర్ల ఈ రేటు 80 రూపాయలే హైయెస్ట్, ఇది 80 రూపాయలు హైయెస్ట్. 10 రూపాయలు తీసుకున్నా ఎక్కువ తీసుకున్న పర్వాలేదు కానీ మాకు మంచి పాలు వస్తున్నాయని చెప్తారు. అంటే ఇప్పుడు మీరు పాలు కూడా సార్ నేను ఇందాక వచ్చినప్పుడు కూడా చూసినా డైరెక్ట్ తీసి పోసేస్తున్నారు, అంటే కంటిన్యూ, అంటే మన వీడియో కోసమా లేదా కంటిన్యూ ఉంటుంది? మనం డైరీ పెట్టినప్పటి నుంచి అదే ఇప్పుడు టైంకి మనం టైం చెప్పినాం వాళ్ళకు, 5 గంటలకు మేము మిల్కింగ్ ఇస్తాం ఈవినింగ్, అంటే 5 గంటలకు వాళ్ళ టైం చూసుకొని మెల్లగా ఇంట్లోకి వెళ్ళి బయలుదేరి వస్తూనే ఉంటారు. 5-10 నిమిషాలకు వచ్చేలకి ఇక్కడ మనం ఒక బర్రె 2 బర్రెలు పాలు పిండుతాం కదా, అవి కంటిన్యూ పోస్తూనే ఉంటాం వచ్చిన వాళ్ళకి వచ్చినట్లు. డైరెక్ట్ వాళ్ళ గుడికి ఏంటంటే మనకు కస్టమర్కు నమ్మకం ఉండాలని ఆ విధంగా చేస్తాం. కస్టమర్ లైవ్ వాళ్ళకు కస్టమర్కు ఎట్లయితే నమ్మకం ఉంటుందో ఈ రోజుల్లో నమ్మకం ఏర్పడదు అనుకో ఆటోమేటిక్. అందులోనే ఏంటంటే మనం ఎలాంటి దాంట్లో కల్తీ చేయము ఏం చేయము కాబట్టి
మన పాలు తీసుకపోయినా నీకు ఈరోజు డే వన్ ఏ కండిషన్ ఉందో, ఎంత క్వాలిటీ ఉందో నువ్వు 2 రోజులు 3 రోజులు పెట్టుకున్నావు అదే కండిషన్లో ఉంటుంది. పాలు ఖరాబ్ కావడం కానీ స్మెల్ రావడం కానీ అనేది జరగనే జరగదు. ఇప్పుడు మన క్వాలిటీ దానిస్తున్నప్పుడు స్మెల్ అవకాశమే ఉండదు. ఉండదు. ఇంకోటి మనం ఏంటంటే కొంతమంది డైరీల్లో బీర్ పిప్పి ఇస్తారు. మనం బీర్ పిప్పికి చాలా వేడి దూరం. ఎందుకంటే మన గేదె కూడా కొంచెం గేదె కండిషన్ తప్పుతుంది. పాలు గుడికి ఏమైందంటే కలర్ చేంజ్ అయితే పెరుగు గుడిక తోడేసిన దాని నుంచి అంత పెరుగు టేస్ట్ లేకుంటుంది. అదొక పెద్ద మైనస్ పాయింట్ బీర్ పిప్పి తోటి. అంటే సార్ ఇప్పుడు మీకు టోటల్గా మీరు పోసే పాలల్లో ఇంకేం మీకేం మిగిలవు? ఇంకేం మిగిలే రోజు రోజు ఓ రోజు ఇంకా తక్కువనే పడతాయి. మాకు యావరేజ్ తక్కువ పడతాయి. నీకు మండే నుంచి ఫ్రైడే వరకు ఫుల్ ఉంటుంది. మాకు శనివారం సండే వచ్చిందంటే కొంచెం తగ్గుతుంది. ఆ టైంలో కూడా ఏంటంటే కొంతమంది కస్టమర్లు ఉన్నారు. శనివారం ఆదివారం నాడు ఇక్కడికి వెళ్ళి హైదరాబాద్ పోయే వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళు పోయేటప్పుడు ఏం చేస్తారంటే 1-2 లీటర్లు అదనంగా 2 లీటర్లు 3 లీటర్లు వాళ్ళు ఫ్యామిలీలు వాళ్ళు ఉండి చెప్తారు వచ్చినప్పుడు కొంచెం పాలు పట్టుకురండి ఎట్లా వస్తారు కదా మీరు అంటే వాళ్ళకు రాగానే వాళ్ళకి ఏం చేస్తారంటే ఒకటే బర్రె పాలు తీసి 3 లీటర్లు 4 లీటర్లు ప్యాక్ చేసి ఇచ్చేస్తాం అన్ని అట్లా. ఎందుకంటే వాళ్ళు జర ఎక్కువ రోజులు ఉంచుకున్నారు కదా, ఇలా మంచి పాలు పంపిస్తే ఉంచుకోగలుగుతారు. అది ఈ పేమెంట్ సిస్టమ్ ఎట్లా ఉంటుంది అంటే మంత్లీ తీసుకుంటారా డైలీ డైలీ తీసుకుంటారు సార్? అంటే ఇక్కడ వచ్చిన వాళ్ళంతా డైలీ ఇచ్చేస్తారు. మంత్లీ మొదట్లో 3 గేదెలతో స్టార్ట్ చేసినప్పుడు మీరే చేసుకున్నారా అప్పుడు కూడా? అంటే కొన్ని రోజులు చేసుకున్నాం. చేసుకున్నాం తర్వాత మాకు కొంచెం ఇబ్బంది అనిపించింది. సరే ఇంక మనం ఊక దీన్ని ఒకటే చూసుకోవాల్సి వస్తుంది, సరే ఒక మనిషిని పెట్టుకుందామని పెట్టుకున్నాం. అప్పుడు పెట్టుకొని సరే చేసినాము. తర్వాత మనిషి ఉన్నాడని చెప్పి అతను వచ్చిన తర్వాత 1-2 గేదెలు తెచ్చినాం. మళ్ళీ దానికి యాడ్ చేసినాం. చేసి ఇంకా కనీసమైన అతని జీతం వెళ్ళాలి, మనం మెయింటెనెన్స్ వెళ్ళాలి అని. కానీ ఎంతో మంది ఎన్నో విధాలుగా చెప్పారు మాకు ఈ ఫీల్డ్ రాకంటే మొదలు. అందరూ కొంతమంది నా ఫ్రెండ్స్ మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళు కూడా నవ్వినరు. వద్దు తట్టుకోలేవు తట్టుకోలేవు, ఎందుకు రా నీకు ఆ ఐడియా ఎందుకు వచ్చింది, పోల్ట్రీ ఫామ్ ఇచ్చిపెట్టి నువ్వు ఈ ఐడియా ఎట్లా వచ్చింది నీకు, సడన్ గా ఎట్లా తీసుకొచ్చినావు నువ్వు అంటే లేదు సరే అని తెచ్చిన చూద్దామని. చూడు నీకే తెలుస్తా తర్వాత అని చెప్పి. ఇప్పుడు మీకు ఎట్లా అనిపిస్తుంది సార్ ప్రజెంట్? అయితే మాకైతే కొంచెం హ్యాపీనెస్ సార్. చేసే పనిని కూడా దైవంతో సమానంగా భావిస్తే అది సక్సెస్ఫుల్ ఉంటుంది. ఎందుకంటే మనము దీన్ని ఏదో మనం ఇంత పెట్టుబడి పెట్టి ఏదో అనుకుంటే ఏదో చేస్తే అది మైనస్లో పోతూనే ఉంటుంది. మనం మంచిగా ఉందంటేనే మంచిగా అవుతుంది. మేము ఈరోజు తెలుసా పొద్దుగాల వస్తే మాకు ఇక్కడికి పొద్దుగాల తెల్లవాడుదాం లేచి ఇక్కడికి వస్తే మా ఇంటికి 10 రూపాయలు తీసుకొని మా ఇంటికి వస్తున్నాం హ్యాపీగా. మరి సార్ చాలా మంది రైతులు వచ్చేసి రైతులు కావచ్చు కొత్తగా పెట్టేవాళ్ళు కావచ్చు అంటే పాత వాళ్ళు అయితే ఏమన్నారు కొత్తగా స్టార్ట్ చేసేవాళ్ళు ఈ డైరీ ఫామ్ నష్టాల నుంచి తేరుకోవడం కష్టము, డైరీ ఫామ్లోకి వస్తే నష్టపోయే అవకాశం ఎక్కువ అంటారు కదా, ఎందుకోసం అంటారు అసలు సార్? దాంట్లో 2 ఉన్నాయి వాళ్ళకు. నేను గ్రహించింది ఏంటంటే డైరీ ఫామ్ పెట్టాలని చెప్పి బాగా ఐడియా వస్తుంది వాళ్ళకి, బాగా డబ్బులు వస్తాయి, మనం తీసుకుపోయి బూత్లో పోస్తే నెల నడవ 1 లక్ష రూపాయలు వస్తాయి, ఇంత పెట్టుబడి పెడితే నిరంతరంగా డబ్బులు వస్తాయి అది ఇది అని అనుకుంటారు. కానీ అది చాలా తప్పదు. ఫస్ట్ డైరీ ఫామ్ పెట్టాలంటే ప్లేస్ మనం ఎక్కడ పెట్టాలి. నువ్వు ఎక్కడో తీసుకుపోయి పెట్టి నీకు పోయి ఆడ చూసుకోవడానికనే నీకు ఇబ్బంది ఉంటుంది. నీకు అందుబాటులో ప్లేస్లో నీకు అనుగుణమైన ప్లేస్లో నువ్వు పెట్టుకొని మార్కెటింగ్ చేసుకుంటే నువ్వు కొంచెం సక్సెస్లోకి వస్తావు. నువ్వు ఎక్కడో పెట్టి నువ్వు ఆడపోయి పాలు తీసుకొని రావాలి, ఇక్కడ ఇవ్వాలి చేయాలి, బూత్లో పోయాలంటే నువ్వు కొన్ని రోజులు చేసిన తర్వాత నువ్వు మనిషి ఇబ్బంది అవుతుంది. మీరు చెప్పే కాన్సెప్ట్ ఏంటంటే మార్కెటింగ్ చేసుకోగలగాలి. మార్కెటింగ్ చేసుకోగలగాలి. మార్కెటింగ్ చేసుకోగలిగితేనే దీంట్లో సక్సెస్ రేట్. పాడి రంగం అనేది చిన్న రైతులు ఉంటారు, పెద్ద రైతులు ఉంటారు, అందరు ఉంటారు. కానీ ఎన్ని ఉన్నా కానీ కూడా ఎంత చేసినా అని కూడా మన గవర్నమెంట్ సపోర్ట్ కూడా ఉండాలి. అవును సార్, గవర్నమెంట్ సపోర్ట్ ఉంటేనే ఒక రైతు అనేది కొంచెం సక్సెస్లోకి వస్తుంది. ఎట్లా అంటే కొంతమంది ఆవులు పెడతారు వాళ్ళు కేంద్రానికి పోయాలన్నప్పుడు ఒక మద్దతు ధర, అరే నువ్వు ఒక 30 రూపాయలు ఇంకో 30 రూపాయలు కట్టిండి మేము ఇన్సెంటివ్ 2 రూపాయలు ఇస్తామని ఒక మద్దతు ధర డిక్లేర్ చేస్తే వాడు హ్యాపీగా చేసుకోగలుగుతారు. కానీ ఈరోజు ఏమైపోయిందంటే విజయ డైరీ పాలు తీసుకోవట్లేదు. వాళ్ళకి బిల్లులు పెండింగ్ పెట్టి వాళ్ళకి ఎక్కడ వాళ్ళకి పాలు తీసుకుంటే మళ్ళీ డబ్బులు ఇవ్వాల్సి వస్తుందని చెప్పి మంచి పీక్ మూమెంట్లో పాలు వచ్చే మూమెంట్లే మార్కెట్లకు పాలు తీసుకోక చాలా ఇబ్బందులు పడ్డం. చాలామంది రైతులు దాన్ని ఆవులను అమ్మేసుకుంటారు. అయితే ఊర్లో పల్లెటూరులో పోటీ ఎట్లుంటుంది అంటే 1-2 ఆవులు పెట్టుకుంటారు.
పెట్టుకొని సరే మనకి 10 లీటర్లు 10-15 లీటర్లు వచ్చినా పోసుకుంటే నెల నాటిని పైసలు వస్తాయి, 15 డేస్ కింద వస్తాయి. ఇప్పుడు ఏమైతుందంటే ఇప్పుడు పంటలు అయిపోతాయి, పంటలు అయిపోయిన తర్వాత ఇన్కమ్ లేకుంటుంది కదా. 2 ఆవులు పెట్టుకున్న గవర్నమెంట్ మంచి మద్దతు ధర ఇచ్చింది అనుకో, ఒక చిన్న రైతు కూడా మంచి బతకగలుగుతాడు. పాలకు కూడా మద్దతు ధర కావాలి, కావాలి మద్దతు ధర. లేకపోతే అదే గుజరాత్లో గవర్నమెంట్ బాగా సపోర్ట్ చేసి ఏ ఇంటిలో పోని వాడు అపర కోటీశ్వరుడైనా వాని ఇంట్లో ఒక 2 ఆవులు 2 గేదెలు కంపల్సరీ ఉంటాయి. ఒక చిన్న రైతు అయినా ఒక చిన్న ఇల్లు అయినా అని కూడా వాని ఇంట్లో ఒక గేదె కంపల్సరీ ఉంటుంది. గవర్నమెంట్ ఏం చేస్తే ఒక గేదె ఉందంటే ఇన్సెంటివ్ ఇస్తుంది వాళ్ళు, దానకు కానీ ఏదైనా కానీ అని చెప్పి ఇంత ఇన్సెంటివ్ ఇస్తారు. పాలు గుడక మంచి, ఇప్పుడు పాలు గుజరాత్లో 70 రూపాయలు గవర్నమెంట్ రేటే, మనతోటి 50 రూపాయలు ఉంది. అయితే గుజరాత్లో ఒకరొకరితోటి 100-200 బర్రెలు ఉంటాయి. గొర్రెలు మన గొర్రెలు కానీ ఎట్లా మేపుతాం, మందలు ఉంటాయి. అమూల్ కంపెనీ వాడు వాళ్ళ దగ్గరికి పోయి పాలు తీసుకొని వాళ్ళకే డబ్బులు ఇచ్చేస్తారు. ఆ విధంగా బాగా గవర్నమెంట్ ప్రోత్సాహం ఉంది కాబట్టి గుజరాత్లో ఉన్న పాడి ఉన్నంత పాడి మన ఇండియాలో ఎక్కడ లేదు. మనకు కూడా ఇట్లా పాడి పెరగాలంటే గవర్నమెంట్ ఎంతో కొంత మనకు ప్రోత్సాహం చేయాలి. ఎన్నో దాంట్లోకి ఎన్నో చేస్తుంది గవర్నమెంట్, ఇటువంటి దాంట్లోకి కొంచెం ఎంకరేజ్ చేస్తే మనం గుజరాత్ పోయి కొనాల్సినంత పని ఉండదు, హర్యానా పోయి కొనాల్సిన పని. ప్రతి ఒక్క రైతు ఇప్పుడు హర్యానా పోతుండు, గుజరాత్ పోతుండు, మంచి మిల్క్ రావాలంటే మంచి గేదెలు సెలక్షన్ చేసుకొని తెచ్చుకొని ఈ డైరీ ఫామ్లు నడు. గవర్నమెంట్ సపోర్ట్ లేకపోతే ఈరోజు ఒక రైతు ఏ పని చేయలేడు. మద్దతు ధర లేకపోతే గవర్నమెంట్ డిక్లేర్ చేసింది అనుకో ఆటోమేటిక్ అది ఉంటుంది, మంచిగా ఉంటుంది. నేను మార్నింగ్ 4 o'clock లేచి ఇక్కడ వచ్చేస్తాను. ఈ పని వరకు గంట ఉండని 2 గంటలు ఉండని చాలా సీరియస్గా తీసుకుంటాను ఈ పని కాడికి, ఈ పని డిస్టర్బ్ కానీ అని. ఈవినింగ్ కూడా అంతే, రాత్రి వరకు పాలు తీసిన తర్వాత మొత్తం ఎక్కడెక్కడ క్లోజ్ అయిన తర్వాతనే నేను చెప్పులు ఇచ్చి ఇంట్లోకి పోతాను. ధన్యవాదాలు సార్, చాలా మంచి సమాచారం చెప్పారు. ఇది ఈరోజు వీడియో, ధన్యవాదాలు.